ಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶೇಷವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವಜ್ಞಂ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಪ್ರಸನ್ನ ಅನ್ನೋ ಪೇರು ಗುರಿಂಚಿ ಮನಂ ತಿಳಿಸುಕುಂದಾಂ. ಮರಿ ಪ್ರಸನ್ನ ಅನ್ನೋ ಪೇರು 8 ಅಕ್ಷರಾಲ ಪೇರುಗಾ ಮನಂ ಚೆಪ್ಪುಕೋವಚ್ಚು. ಪ್ರಸನ್ನ ಅನ್ನೋ ಪೇರು ಎವರೈತೇ ಪೇರು ಪೆಟ್ಟುಕುಂಟಾರೋ ವಾಳ್ಳು ಚಾಲ್ದಿಯನ್ ಸಿಸ್ಟಮ್ ಪ್ರಕಾರಂ 26 ನಂಬರು, మరియు పైథాగరసు మనకు 30 నంబర్గా చూపెడుతుంది. ఇది 8/3 కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ప్రసన్న అనే పేరు 8 అక్షరాలు ఉండడం వలన ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ సంఖ్యాబలం అనేది కూడా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన తేదీకి మన డెస్టినీ నంబర్కి ఈ యొక్క సంఖ్యాబలం అనేది కూడా మ్యాచ్ అవుతుందా, మిత్ర సంఖ్యలలో ఉందా, శత్రు సంఖ్యలలో ఉందా. ఈ యొక్క పాయింట్ కనుక మనం పాయింట్అవుట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత సెకండ్ స్టెప్ వైజ్గా చూసినట్టయితే మనము ఈ యొక్క రాశి, నక్షత్రము, లగ్నము. ఇప్పుడు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు ప్రసన్న అని పేరు పెట్టుకోవచ్చు. ఈ యొక్క ఉత్తర నక్షత్రానికి అధిదేవుడు ఎవరంటే రవి. ఇది ఒక పాయింట్. తర్వాత నక్షత్రము, తర్వాత మెయిన్ రాశి. ఇప్పుడు కన్యారాశి ఉందనుకోండి, ఈ కన్యారాశికి అధిపతి ఎవరండి? బుధుడు. కన్యారాశి భూతత్వ రాశి, ఇది 5 నంబర్ మీదకి వస్తుంది. తర్వాత లగ్నము, వెరీ వెరీ ఇంపార్టెంట్ లగ్నము. ఆ లగ్నాధీశుడు అంటే లగ్నాధిపతి, తులాలగ్నం ఉందనుకోండి, ఈ తులాలగ్నానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. ఇక్కడ 5/6 కాంబినేషన్ ఇది. అక్కడ ఆ పేరు వచ్చేసి మనకు 8/3 కాంబినేషన్. 8/3 కాంబినేషన్ ఎలా వచ్చిందండి? పైథాగరస్లో 30 నంబరు, చాల్దియన్లో 20 నంబరు, 26. 6×2=8, 30కి 3 వేసుకోండి, 8/3. తర్వాత మీ బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబర్ చూసుకోవాలి. ఈ 3 క్యాలిక్యులేషన్ చేస్తే వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఈ మూడిట్లలో కూడా నెగిటివ్ సంఖ్యాబలం ఉందా, పాజిటివ్ సంఖ్యాబలం ఉందా, వీటిని సరి చేసుకోగలిగితే మాత్రం 100% మీరు సక్సెస్ అవుతారు. అంటే అదృష్టం అనేది కూడా మిమ్మల్ని నీడలాగా వెంటాడుతుంది. మనిషి తెలుసుకుంటే సాధించలేనిది ఏదీ లేదు ప్రపంచంలో, అన్ని మానవుడు ఈ సౌకర్యార్థం వాళ్లకు వాళ్ళు సృష్టించుకున్నవి. ఇది 100కి 100% నిజం ఇది. కాబట్టి మానవుడు ప్రపంచంలోనే అత్యంత తెలివి కల ప్రాణి మానవుడే. మానవుడు ఎన్నో సృష్టించుకున్నాడు, ఎన్నో చేశాడు, ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నాడు. వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా తెలివితేటలు ప్రదర్శించాలి, మన కష్టాలను మనం ఎలా గట్టెక్కాలి అనేది కూడా మానవుడి యొక్క కృషి మాత్రమే. కాబట్టి మీకు మీ యొక్క పేరు బలాన్ని సరి చేసుకుంటే మాత్రం 100% మీరు సక్సెస్ అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ గురించి కానీ, మీ పిల్లల వీడియోస్ కానీ, మీ పేర్ల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ మీ పేరేంటో చెప్పండి, దాన్ని నేను కామెంట్ రూపంలో మీరు ఈ పేరు చేయమని చెప్పండి, ఆ పేరు నేను చేసి చెప్తాను. అందులో ఒకటి, ఇది ఛానల్కు అబౌట్ సెక్షన్ ఉంటుంది. ఆ అబౌట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేలిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఒకసారి మీరు ప్రెస్ చేసినట్టయితే A to Z వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఏ అక్షరం, బి అక్షరం, సి అక్షరం. దానిలో ఇప్పుడు సునీల్ అనుకో, ఎస్ ఉంటుంది. ఆ ఎస్ మీద క్లిక్ చేస్తే ఎస్ మీద ఉన్న పేర్లన్నీ కూడా మనకు రివీల్ అయిపోతాయి. అప్పుడు మీ పేరు దానిలో ఉందో లేదో చూసుకొని ఉంటే ఆ వీడియోని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినం బాగుంటుంది.